బీజేపీ చేసిన అన్యాయాన్ని చెప్పేందుకు అవిశ్వాస తీర్మానంతో టీడీపీ అవకాశం వచ్చిందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ చేసిన దగాను తెలుసుకున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశంలో రాజకీయ పక్షాలు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నా ఏపీలో ప్రతిపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రకంగా 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడనేటువంటి విషయాన్ని భారతదేశం మొత్తం కూడా చెప్పేటువంటి అవకాశం మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అది సాధించారని చెప్పి సందర్భంగా కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజెప్పడం, అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి మొత్తానికి కూడా వారి వ్యవహార శైలి గురించి చెప్పేటువంటి అవకాశం ఈరోజు మాకు నిన్న పార్లమెంట్లో జరిగింది. మా ఎంపీలు కూడా బ్రహ్మాండంగా కూడా వాటిని యువ ఎంపీలుగా ఉన్నా కూడా వారు బ్రహ్మాండంగా మొదటిసారి ఎంపీలైనా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా కూడా వారు ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితి నిన్న పార్లమెంట్లో బ్రహ్మాండంగా కూడా చేయగలిగారు. మోడీ గారు కూడా ఆయన చెప్పినటువంటి విషయాల్లో కూడా ఎంతసేపు ఆయన చెప్పిన దాంట్లో ఏదో రకంగా మరి కార్నర్ చేసే విధంగా రాజకీయ కోణంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడే కానీ ఎందుకు ఏ విధంగా ఏం చేశాం ఏ విధంగా చేయలేకపోయామనేటువంటి విషయాలను కూడా ప్రజలకు చెప్పడంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో ఎందుకు చేయలేమనేటువంటి విషయానికి పాయింట్ ఉంటే కూడా ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే విధంగా, అంటే ఆయన ఏదో యూటర్న్ తీసుకున్నారు, ఆయన ఏదో మరి రాజకీయ కోణంలో వెళ్ళారనేటువంటి రాజకీయ కోణంలోనే ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. అది రాష్ట్ర తెలుగు ప్రజలకు ఎవరికి కూడా నచ్చేటువంటి పద్ధతిలో ఆయన చేయలేదు. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో మేము విజయం సాధించాం.